నేను మంచివాడిని అయితే నేను మంచి మాటలు చెప్తే మాకు ప్రజలు గౌరవిస్తారు లేకపోతే మమ్మల్ని గౌరవించరు కానీ 5 నిమిషాలు అనుకుంటే నేను పాదయాత్ర చేస్తారని చెప్పి దద్దమ్మ మాట్లాడుతున్నటువంటి బొత్స సత్యబాబు గారు 3 సంవత్సరాల్లో నువ్వేం చేశావు విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు భూములన్నీ కూడా దోచుకున్నారు మేము వచ్చేటప్పుడు చేసినటువంటి అభివృద్ధంతా కూడా నాశనం చేశారు ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలని ఉత్తరాంధ్ర సుజల శ్రవంతిని మేము శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచాం ఏం దత్తమ్మ మంత్రులు ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదు ఆ టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేశాం 70,000 కోట్లతో యువతకి ఉద్యోగాలు రావాలని అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాం దాన్ని నువ్వు నీ అవినీతితో భయపెట్టి దాన్ని బయటికి పంపించావు మేము తెచ్చినటువంటి హెచ్ఎస్పిసి కూడా నీ యొక్క పాలనకి భయపడి బయటికి ఈ 3.5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ గాని ఒక్క తట్టిన మట్టి గాని ఏదైనా ఒక్కటంటే ఒక్కట మీరు సాధించారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ 3.5 సంవత్సరాల్లో మేము ఈ కార్యక్రమాలు చేశాం విశాఖపట్నానికి రాజధాని వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఒక్క మాట మీరు చెప్తే నేను సెల్యూట్ కొడతాను మీరు నాశనం చేసి ఉన్న ప్రాజెక్టులన్నీ బయటికి పంపించి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయక ఒక రోడ్డు పూర్తి చేయక మొత్తం వ్యవస్థలన్నీ కూడా మీరు నాశనం చేసి మళ్ళీ ప్రజలకు మధ్య పెట్టాలని మీరు ఈ డ్రామాలు ఆడుతున్నారు కొంతమంది రాజకీయ జ్ఞానం లేని వాళ్ళు అచ్చెన్నాయుడికి వైజాగ్ రాజధాని వస్తే ఇష్టం లేదు నేను 2019 లో వైజాగ్ రాజధానిని ఎలక్షన్ లోకి వెళ్ళలేదు 2019 లో నేను శాసనసభ్యుడిగా పోటీ చేశానంటే అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానినే పోటీ చేశాను కాబట్టి ఈ రోజుకి దాని మీద మీ స్వార్థం గురించి మీ యొక్క కుట్ర గురించి రోజుకొక మాట్లాడడం బిందే చేయమని చెప్తున్నాను కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలారా ప్రతి ఒక్కరు గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచన చేయండి 2014-19 ముందు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎంత జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వంశధార ప్రాజెక్ట్ పూర్తి చేశాం కోటపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేశాం మట్టువలస ప్రాజెక్ట్ పూర్తి చేశాం ఉత్తరాంధ్ర సెవెన్ రమంతికి ఫౌండేషన్ వేసి టెండర్లు పిలిచాం నేషనల్ హైవేలు తీసుకొచ్చాం బీచ్లు అభివృద్ధి చేశాం పోర్టులు తీసుకొచ్చాం ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి తీసుకురాకుండా ఉత్తరాంధ్రని నాశనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనించమని చెప్పి కోరుతూ రేపు పాదయాత్ర వస్తే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు దీనికి సహకరించాలి పాదయాత్ర చెడగొట్టాలని అధికార పార్టీ నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది దానికి మంత్రులు డుమ్మా కొట్టారు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు సిగ్గుపడిపోయి మనం ఏం మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి మాట మారుస్తని రాష్ట్రంలో పలసన అయిపోయాడు మళ్ళీ అదే విధానంగా మనం మాట్లాడితే మనం కూడా ప్రజల్లో పలసనైపోతామని ఆ మీటింగ్ కూడా బొమ్మా కొట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విజ్ఞులైనటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ తెలివైన వారు ఆలోచన చేసి అమరావతి వస్తే అందరికీ అభివృద్ధి జరుగుతుంది 10 లక్షల కోట్లు కట్టమని చెప్తున్నాను నీ జోబిలోంచి కట్టమని చెప్పడం లేదు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఒక్క పైసా పెట్టుబడి లేకుండా అభివృద్ధి చెందినటువంటి ప్రాజెక్ట్ ఇది 34,000 ఎకరాల్లో రైతులకు భూములు ఇవ్వగా సమస్యలకు భూములు ఇవ్వగా ఇంటర్నేషనల్ స్కూల్స్ కు భూములు ఇవ్వగా 10,000 ఎకరాలు మిగులుతుంది 10,000 ఎకరాలు మిగులుతుంది ఎకరా మేము ఉండేటప్పుడు 10 కోట్ల రూపాయలు అమ్ముడుపోయి 10,000 ఎకరాలు 10 కోట్ల రూపాయలంటే 1 లక్ష కోట్ల రూపాయల ఆస్తిని
కళ్ళ ముందు నాశనం చేసి చేత కాక నువ్వు శ్రీకాకుళం జిల్లా ప్రజల డబ్బు అమరావతిలో పెడుతున్నారు, అనంతపురం జిల్లా ప్రజల డబ్బు అమరావతిలో పెడుతున్నారు, అభివృద్ధి అంతా అమరావతిలో జరిపిస్తున్నారని తప్పుడు మాటలు అవగాహన లేనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒక నగరం ఉండాలి. ఈరోజు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి వేస్తున్నాడు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం సహకరిద్దాం, అమరావతిని తెచ్చుకుందాం, ఆంధ్రాని అభివృద్ధి చేద్దాం. అమరావతి మీద వచ్చిన ప్రతి పైసా అన్ని జిల్లాల అభివృద్ధికి అన్ని జిల్లాల ప్రగతికి ఉపయోగిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.